యా గాయ్స్, యా సమంత మూవీ ప్రీవియస్గా వచ్చిన యశోదని మంచిగా డిసప్పాయింట్ చేసిందంటే ఇది ఇంకా డిసప్పాయింట్ వేరే లెవెల్గా చేసిందని చెప్పొచ్చు. మూవీ అయితే చాలా డిసప్పాయింట్ అయిన మూవీ చూడంగానే. ఇది ఆ గుణశేఖర్ గారు ఇంత ఎన్ని రోజులు కష్టపడి తీసింది, ఇది ఆ దిల్రాజు గారు ఇప్పుడు ప్రొడక్షన్ అనిపించింది, మీ మర్స్ మీటు అది ఇది అని చాలానే పెట్టిరు, అంత ప్రమోషన్ బాగానే చేసిరు. కానీ ఇక తెలుగులోనే హిట్ కాకపోతే ఇక బాలీవుడ్ ఇంకా అదర్ లాంగ్వేజెస్లో ఎలా హిట్ అవుతుందో మనకు తెలుస్తలేదు. సో మూవీ అయితే చాలా డిసప్పాయింట్ చేసింది. అండ్ ఫస్ట్లో హీరోయిన్ హీరోయిన్ ఇంట్రడక్షన్ అప్పుడే మనకు గ్రాఫిక్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి. అక్కడక్కడ ఏంది 3D ఎఫెక్ట్లో కూడా మంచిగా చూడ అనిపించలేకపోయింది. సో పక్కకి వెళ్ళిపోతుంటే ఈగల దోమలు పోయినట్టు అక్కడ ఉన్న మంచిగా గ్రాఫిక్స్, అబ్బో గ్రాఫిక్స్ గురించి మాట్లాడవద్దు. హీరో ఇంట్రడక్షన్ హీరోయిన్ది అయిపోయినాక హీరోది అయితే అమ్మో మామూలుగా లేదని చెప్పొచ్చు. సో బాగానే ఉంది అక్కడక్కడ. ఇక్కడ మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసి మోహన్ బాబు గారి యాక్టింగ్ అని చెప్పాలి. యా మోహన్ బాబు వింటేజ్ లుక్ని తీసుకొచ్చారని చెప్పాలి. కొంచెం ఆయన ఉన్నంత సీన్స్ బాగానే ఉన్నాయి, సీన్స్ బాగా అపియర్ అయినాయి మోహన్ బాబు సీన్స్. అండ్ అల్లు హరు సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇంకా ఇంటర్వెల్ బ్యాంగ్ అంటే నార్మల్గానే ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ స్టోరీ మీద దింపి పడేస్తారని చెప్పొచ్చు. మనకు సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సమంత యాక్టింగ్ స్కిల్స్ అన్నీ సెకండ్ హాఫ్లోనే మ్యాక్సిమం ఉంటాయి. సో మూవీ చూసాకైతే నాకైతే చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. అండ్ మూవీ యొక్క గ్రాండియర్ లేదని చెప్పాలి. యా మూవీ అంటే గ్రాండియర్ అంటే ఇప్పుడు గ్రాఫిక్స్ అయినా ఏదైనా మనకు కొన్ని కొన్ని సీన్స్ అయితే అరే ఇంద్ర బాబు మనము సినిమాకు వచ్చినామా సీరియల్కి వచ్చినామా కూడా అర్థం కాదన్నట్టు ఉంటుంది. సో అలా ఉంటుంది మూవీ అయితే. సో మీకు సమంత మీద ఇష్టం ఉంటే చూడొచ్చు మూవీ, బాగానే ఉంటుంది అని చెప్పొచ్చు. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు, ఇదైతే నా ఒపీనియన్. సో కొంతమంది పురాణాలు చూసే వాళ్ళకి బాగా నచ్చుతుంది అని చెప్పొచ్చు, మనకైతే నచ్చలేదు అని చెప్తున్నాను. అండ్ కొన్ని కొన్ని ఇక చెప్పొద్దు సీన్స్, అబ్బా ఎప్పుడైపోతుందిరా సినిమా అన్నట్టు అనిపించింది నాకైతే. సో అక్కడక్కడ విజువల్స్ అయినా బాగున్నాయి ఉన్నాయి. అండ్ సమంత గారి యాక్టింగ్ గురించి చెప్పాలనుకుంటే యానిమే గురించి చెప్పాల్సిందిగా. యాక్టింగ్ అయితే వీళ్ళు వాళ్ళు ఇరగదీశారు, ఫస్ట్ హాఫ్లో అంతా లేకపోయినా సెకండ్ హాఫ్లో ఇచ్చి పడేసారు అని చెప్పొచ్చు. అండ్ దేవ్మోహన్ గారి యాక్టింగ్ అయితే ఆయనకైతే రెస్పెక్ట్ ఇస్తారో లేదో ఒకటి తెలియదు. రాజు మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడుకున్నట్టు పక్కన మాట్లాడతారు, అరే అమ్మ రాజు మాట్లాడుతుంటే కొంచెం రెస్పెక్ట్ అయిన ఇవ్వాలి కదా, అది కూడా లేదు. సో కొన్ని సీన్స్ అయితే అలా ఉన్నాయి సీరియల్ లెక్క. అండ్ దేవమోహన్ గారి యాక్టింగ్ అంటే కొంచెం బాగానే ఉంది, ఆయన బదులు తెలుగులో ఎవరినైనా తీసుకుంటే ఇంకా బాగుండదని అనిపించింది నాకైతే. అండ్ సెకండ్ వన్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి మన మోహన్ బాబు గారి యాక్టింగ్. చెప్పినగా మోహన్ బాబు గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంది. అండ్ నెక్స్ట్ గుణశేఖర్ డైరెక్షన్, అబ్బో ఎందుకు భయ్యా ఈ సినిమాలో మనకు అని అనిపించింది నాకైతే, ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే. సో ఆయన గ్రాండియర్ అయితే బాగానే ఉంటుంది, కానీ రుద్రమదేవి ఇంకా హైలైట్ ఉంటుంది. కానీ ఈ మూవీ అయితే వేల్ లెవెల్ డిసప్పాయింటింగ్ చేసిందని చెప్పొచ్చు. కొంచెం డైరెక్షన్ మీద ఫోకస్ చేస్తే బాగుండు, అంత లెవెల్గా అయితే లేదు. సో దిల్రాజు గారి ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నా కూడా గ్రాఫిక్స్ దగ్గర పైసలు ఏం చేసేట్టు, గ్రాఫిక్స్ అయితే ఎంజీ అయిపోయినాయి అంటే బాగాలేవు అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ బాగానే ఉన్నాయి అక్కడక్కడ చూడొచ్చు మూవీ అయితే అని కొంతమందికి అనిపించవచ్చు, కానీ మాలాంటి వాళ్ళకైతే నచ్చదు. ఇక చూద్దాం ఎలా హిట్ అవుతుందో ఫట్ అవుతుందో మూవీ. సో నాకైతే ఫ్లాప్ అయ్యేటట్టు ఉంది మూవీ. సో చూసుకుందాం ఎట్లయితే అట్లా అని అన్నట్టు రిలీజ్ చేశారు మూవీ అయితే. కానీ డిసప్పాయింటింగ్గా ఉంది. ఇప్పుడు శాకుంతలంగా కుండా నెక్స్ట్ వచ్చే మూవీ అయినా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేది విజయ్ దేవరకొండ మూవీతో. సో చూద్దాం ఎలా ఉంటుందో అది కూడా మూవీ. ఇదైతే రివ్యూ ఇది గైస్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, మీరు సినిమా చూసింటే మీరు కూడా కామెంట్ చేయండి ఎట్లా అనిపించింది మూవీ అని. సో నాకైతే ఇలా ఉంది, మీరు కూడా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి కొంచెం. ఓకే థ్యాంక్ యూ.